హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు శుభములు బోనరా మధ్యాహ్నమైంది కదా అలసిపోయారా అలసిన వారిని వర్ణించే ప్రభు ఉన్నాడు అన్ని సమయాలకు అన్ని విషయాలలో సహాయం చేసే దేవుడు ఉన్నాడు అన్నది మన మనసులో గుర్తుపెట్టుకుందాం మనల్ని చూచే ప్రభు ఉన్నాడు మనం దేవునికి లెక్క చెప్పవలసిన రోజు ఉంది అన్నది కూడా గుర్తులో ఉంచుకుందాం రెండు మరొక హెచ్చరికతో ఈ మధ్యాహ్నం మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మరొక మధ్యాహ్నం మాకు ఇచ్చావయ్యా ఈ సమయంలో నీ మాట ఒక హెచ్చరికగా ఒక గద్దింపుగా ఒక మేల్కొల్పుగా మాకుండునట్లుగా మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ దేవుని స్తోత్రం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను వినండి సహోదరులారా సహోదరిలారా మీరు తీర్పు పొందకుండ నిమిత్తము ఒకనే మీద ఒకడు సణగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు యాకోబు ఆనాటి సంఘానికి విశ్వాసులకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు సహోదర సహోదరిలారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు చాలామందిని మనం ఏది చేసినా చెల్లిపోతుందనుకుంటున్నాం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా పర్వాలేదులే అనుకుంటున్నాం కానీ తీర్పు దినం ఒకటి ఉందని న్యాయాధిపతిగా మన ప్రభువు రానై ఉన్నాడని ఎంతమంది గుర్తిస్తున్నాం ఈ నోటితో మాట్లాడిన ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలని ఈ దేహముతో జరిగించిన ప్రతిక్రియకు అది మంచిదైనా చెడ్డదైనా లెక్క చెప్పడానికి విమర్శ దినమున ఆయన సింహాసనం ముందు నిలబడాలని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం ఎప్పుడు చూసినా ఇతరులలోని తప్పులు చూపిస్తూ సణిగే స్థితిలో ఉన్నాం గొణిగే స్థితిలో ఉన్నామేమో కానీ నేను దేవుని కొరకు ఎన్ని బాధలు పడుతుంటే కష్టపడుతుంటే నాకేం ఫలితం అని నిన్ను గురించే నీవే గొణుక్కుంటూ ఉన్నావేమో కానీ ప్రభు వస్తాడు న్యాయం తీరుస్తాడు ఆయన త్వరలో రాబోతున్నాడు అన్నది మనం మనసులో పెట్టాలి మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వలేదు ఈ శరీరాన్ని ఇవ్వలేదు ఈ అవకాశాలు ఇవ్వలేదు ఈ తలాంతులు ఇవ్వలేదు మనం ఆయన సొత్తుగా ఉన్నాము కనుక ఆయన సాక్షులుగా బ్రతకాలని మనల్ని మనం విమర్శించుకొని ఆయన వచ్చినప్పుడు నిర్దోషులుగా ఆయన ముందు నిలబడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు మరేం ప్రయోజనం అండి నేను దేవునికి భయభక్తులతో నడుస్తుంటే అందరు వచ్చి నన్నే అంటున్నారు అందరు వచ్చే నన్నే బాధ పెడుతున్నారు నాకంటే వాళ్ళే బాగున్నారు మరి కొంతమంది అలాగే అంటుంటారు మేము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మేము అన్నీ మానుకుంటే నోరు కట్టుకుంటే లంచాలు తీసుకోకుండా చేతులు ముడుచుకుంటే అబద్ధాలు ఆడకుండా మేము అవమానాలను సహిస్తుంటే మన సాక్షి నిమిత్తమై మేము ఎన్నో నష్టాలు కష్టాలు అనుభవిస్తున్నాం మాకు ఏమొచ్చింది మేమే బాధపడుతున్నాం వాళ్ళే బాగున్నారంటున్నారా న్యాయాధిపతి అనగానే ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడు ఎప్పుడు కూడా న్యాయాధిపతి ఎప్పుడు కూడా శిక్షించడానికి అధికారం ఉంది క్షమించడానికి అధికారం ఉంది న్యాయాధిపతి అన్నప్పుడు సమస్తమును పరిశీలించి న్యాయం జరిగిస్తాడు మన యేసు ప్రభు గొర్రెపిల్లగా వచ్చాడు మనల్ని క్షమించడానికి వచ్చాడు మన కొరకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు మన పాపముల కొరకు క్షమాపణ కలిగినట్లుగా ఆయన తన రక్తాన్ని చిందించాడు ఈసారి మళ్ళీ రాబోతున్నాడు ఆయన రెండవ రాకడ మనం అనుకున్నట్టు కాదు న్యాయాధిపతిగా రాబోతున్నాడు ఎందుకు చూడండి తెసలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
ఆరో వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై ఈసారి పశువుల గడ్డిమేసే తొట్టిలో పరుండబెట్టినట్టు పేద విధవ పేదరాలైన పేద కన్యకైన మరియ గర్భంలో జన్మించటానికో లేక బెతలహేం అనే ఒక చిన్న గ్రామంలో జన్మించటానికో రావటం లేదు కానీ మేఘారుడనే రాబోతున్నాడు తన ప్రభావాన్ని కనపరచినట్లుగా దూతలతో కూడా అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండను చేయునప్పుడు దేవునిని ఎరగని వారిని సువార్తకు లోబడని వారిని దేవునిని దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించిన వారు క్రీస్తుచ్చు ఉచితమైన రక్షణను అంగీకరించకుండా ఆయన సువార్త విన్నప్పటికీ హృదయాన్ని కఠినపరుచుకున్న వారిని వారికి ప్రతిదండన చేయుటకు శిక్షించుటకు వస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు సువార్త విని హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారా? జాగ్రత్త. అదేంటండి హల్లెలూయా అంటారంటారా? ఆయన సువార్తకు లోబడని వారిని దేవునికి ఎరుగని వారికి ప్రతిదండన చేస్తున్నాడు. మరి ప్రభుని ఎరిగిన వారు శ్రమలు పడుతున్నామని, నేనే బాధపడుతున్నాను మనస్సాక్షి నిమిత్తం, నేనే దేవుని కొరకు ఎదురు చూస్తుంటే నాకు అన్యాయమే జరుగుతుంది, నాకు మోసమే జరుగుతుంది, నన్ను బాధల పాలు చేస్తున్నారన్న వారికి ఏం చేస్తాడట? చూడండి, అక్కడ ప్రతిదండను చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా ఉండు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఈసారి ప్రభు వచ్చినప్పుడు ఆయన నిమిత్తమై శ్రమపడుచున్న మనకు విశ్రాంతి, మనల్ని శ్రమ పెట్టుచున్న వారికి ప్రతిదండన చేయడానికే వస్తున్నాడు. అర్థమైందండి? ఏదైనా చెల్లిపోతుంది అనుకుంటున్నారేమో, ఇన్ని భరిస్తే నాకేమొస్తుంది అనుకుంటున్నారేమో, దేవునికి లోబడని వారికి శిక్ష, దేవునికి దేవుని నిమిత్తం శ్రమల పాలైన వారికి విశ్రాంతి. విశ్రాంతి అనేది పరలోకంలో నిరంతరము జీవించే భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన నామాన్ని అంగీకరించి ఆయన కొరకు శ్రమలు పడుతున్నప్పుడు మీరు కుమిలిపోవడం అవసరం లేదు. నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి గొంతులేయండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈరోజు నేను కూడా నన్ను నిందించే వారిని నిందిస్తాను, నన్ను శ్రమ పెట్టే వారిని శ్రమ పెడతాను అనుకోక, ప్రభువు నమ్ముకుంటే నాకేమొచ్చింది, వాళ్లే బాగున్నారు వీళ్ళే బాగున్నారని దుర్జనులను చూసి వ్యసనపడక, ప్రభువు న్యాయాధిపతిగా రాబోతున్నాడు గనక ఆయన నిమిత్తమై శ్రమను పొందిన మనకు ప్రతిఫలం ఇవ్వనై ఉన్నాడని, ఆయన నామంలో ఆయన నామాన్ని అంగీకరించకుండా ఆయన సువార్తను నమ్మని వారికి ప్రతిదండన చేయనున్నాడని గుర్తించి మన ప్రభు ఎదుట విరిగి నలిగిన హృదయముతో మనం జీవిస్తూ ఆయన రాకడ కొరకు అపేక్షిద్దాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనాలు. ఈ మధ్యాహ్నం ప్రతి ఒక్కరూ మా జీవితాల్లో తండ్రి మేము పడే బాధలు శ్రమలు క్రీస్తు నిమిత్తం పొందిన నిందలు అవమానాలు వాటిని బట్టి మేము కృంగిపోయేవారిగా ఉండక, మాకు న్యాయాధిపతి ఉన్నాడని, మాకు న్యాయం తీర్చే ప్రభు ఉన్నాడని, మా పక్షములో వాటించే క్రీస్తు మా కొరకు బలైన వాడిగా ఉన్నాడని మేము విశ్వసించుటకు, నీ సువార్త వినని వారు నీ నామాన్ని అంగీకరించని వారు భయంకరమైనటువంటి శిక్షకు గురికోబోతున్నారని మేము గుర్తించి మమ్మల్ని నిందించే వారిని నిందించక, మమ్మల్ని హింసించే వారిని హింసించక, నీ ప్రేమను వారికి కనపరుచుటకు, వారును నీ సువార్తకు లోబడినట్లుగా ప్రార్థించుటకు, న్యాయాధిపతిగా నీ వచ్చినప్పుడు నీవిచ్చే విశ్రాంతిని, క్షమాపణను, పరలోక రాజ్య భాగ్యమును పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు నిమిత్తమై మీరు ఏమైనా నిందల పాలవుతున్నారా, బాధల పాలవుతున్నారా? విశ్వాసం ఉంచండి. మీకోసం ప్రార్థించాలంటే 9540414 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ను వాట్సాప్ చేయండి. ప్రతిసారి మీరు కార్యక్రమాన్ని చూసినప్పుడు లైక్ చేయటం, షేర్ చేయటం, మీ పేరు ఊరు కామెంట్స్ ద్వారా తెలియచేయటం మర్చిపోకండి. రోజు 9 ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. జూమ్ ఐడి కావాలంటే 9540414 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, సోదరులు మీకు ఫార్వర్డ్ చేస్తారు. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు. ఇది కావలి వాని హెచ్చరిక, దైవజనుని హెచ్చరిగా.